Well, today we are going to give a demo on intermediate practicals. Intermediate practicals anagane chaala mandi procedure baane nechukuntaru alage viva kuda brahmandanga prepare ay veltaru. But the problem is how to measure the values from the equipments. So modataga ikkada scheme of valuation chudandi, formula and procedure raaste 5 marks vastayi meeku. So formula ki 2 marks, procedure ki 3 marks. అదే విధంగా టేబులర్ ఫామ్స్ అబ్జర్వేషన్స్ అండ్ గ్రాఫ్స్ మనక మీరు డ్రా చేస్తే 8 మార్క్స్ టోటల్గా దానికి వస్తాయి. సో క్యాలిక్యులేషన్స్ రిజల్ట్స్ అండ్ యూనిట్స్ కరెక్ట్గా కనుక మనం చేస్తే దానికంటూ 6 మార్క్స్. సో ప్రికాషన్స్ రాసినందుకు 2, వైవోవాయిస్ 5 మార్క్స్, రికార్డ్ రాసినందుకు 4 మార్క్స్. టోటల్గా 30 మార్క్స్ని మనం ఇక్కడ గెయిన్ చేయొచ్చు. సో మొత్తం మీదుగా ఇంటర్మీడియట్లో ఉన్న 10 ఎక్స్పెరిమెంట్స్ ఇవి. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ ఇయర్లో 30% రిడక్షన్ అవ్వడం వల్ల 3 ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఇక్కడ డిలీట్ చేయడం జరిగింది. సో మనకున్నవి ఏంటంటే వెన్నియర్ కాలిపర్స్, స్క్రూ గేజీ, ఫిజికల్ బ్యాలెన్స్, సింపుల్ పెండ్లం, ప్యారలాగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్, ఫోర్స్ కాన్స్టెంట్ ఆఫ్ ఎ స్ప్రింగ్, ఈ సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ఎ లిక్విడ్ అనేది డిలీటెడ్, ఆపరెంట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎ లిక్విడ్ కూడా డిలీటెడ్ వన్. సో బాయిల్స్ మనకి సిలబస్లో ఉంది. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ సాలిడ్ అనేది డిలీటెడ్ వన్. సో మొత్తం మీదుగా ఈ 10లో 7 మాత్రమే మనకి ఇప్పుడు సిలబస్లో ఉన్నాయి. ఈ 3 ఎక్స్పెరిమెంట్స్ అంటే ఏంటి, 10, 8, 7 ఎక్స్పెరిమెంట్స్ డిలీట్ అయ్యాయి. సో 1 by 1 మనం డిస్కస్ చేస్తూ వస్తాం. మొదటగా వెన్నియర్ క్యాలిపర్స్. సో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి మనకి వెన్నియర్ క్యాలిపర్స్. సో ఇక్కడ ఏం చూడండి, ఇక్కడ 3 కేసెస్ మనకున్నాయి. To find the volume of a given sphere with that mass of the sphere, and the second one is the length of a given cylinder, and the third one is length and breadth of a glass plate. So modataga mana sphere yokka volume ni ela measure cheyalo chuddam. Daniki sambandhinchina table ikkada undi. So to find the radius of the sphere, so ikkada table lo meer chudochu, first one vachesi MSR anundi, ante enti, main scale reading. Ikkada vernier coincidence, అదేవిధంగా ఎక్స్ట్రా ఫ్రాక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎల్సి, టోటల్ రీడింగ్ ఏ ప్లస్ బి అని ఉంది. అంటే ఏ అనేది ఇక్కడ ఉంది, బి అనేది ఇక్కడ ఉంది, ఈ రెండింటిని సమ్ చేస్తే మనకు టోటల్ రీడింగ్ వస్తుంది. సో మొదటగా ఈ మెయిన్ స్కేల్ అంటే ఏంటి, వెన్నియర్ స్కేల్ అంటే ఏంటి, ఎక్విప్మెంట్లో మనం చూద్దాం. సో ఈ ఎక్విప్మెంటే మనం వెన్నియర్ క్యాలిపర్స్ అంటున్నాం. సో దీని సహాయంతో లెంత్ బ్రెడ్తే కాదు డెప్త్ కూడా మనం కొలవచ్చు ఇలా. సో ఎలా అనేది చూద్దాం. సో ఇక్కడ ఉంది కదా హెడ్ స్కేల్, దాదాపు 12.5 వరకు ఉంది. సో దీన్ని మనం మెయిన్ స్కేల్ రీడింగ్ అంటాం, మెయిన్ స్కేల్ అంటాం. ఓకే, సో ఇక్కడ ఉంది కదా ఒక మినీ స్కేల్, దీన్ని 10 లైన్స్ ఉన్నాయి మీరు చూస్తున్నారు. సో దీన్ని వెన్నియర్ స్కేల్ అంటాం. సో మెయిన్ స్కేల్ రీడింగ్, వెన్నియర్ స్కేల్ రీడింగ్ రెండు మనం మెజర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో స్పియర్ని మనం ఫస్ట్ ప్లేస్ చేసినప్పుడు ఆ లెంత్కి మనం ఫిక్స్ చేసుకున్న తర్వాత, ఫస్ట్ ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత పైన స్క్రూని టైట్ చేయాలి. సో తర్వాత అది పడిపోయినా నో ప్రాబ్లం, మెజర్మెంట్స్లో ఏం తేడా రాదు. ఇప్పుడు చూడండి, వెన్నియర్ స్కేల్లో ఉన్న 0th లైన్ మెయిన్ స్కేల్ రీడింగ్లో ఎన్ని కవర్ చేసింది చూడాలి. ఇప్పుడు ఇక్కడ 0 ఉంది కదా, సో ఎంత ఉంది చూడండి. సో ఇక్కడ మనం చూడొచ్చు వెన్నియర్ స్కేల్లో ఉన్న 0th లైన్ మెయిన్ స్కేల్లో 2 దగ్గర ఉంది. సో మనం ఇక్కడ మెయిన్ స్కేల్ రీడింగ్ 2 అని వేయాలి. తర్వాత ఏముంది, వెన్నియర్ కోయిన్సిడెన్స్ అని ఉంది. అంటే ఈ వెన్నియర్ స్కేల్లో ఉన్న 10 లైన్స్ మెయిన్ స్కేల్ రీడింగ్తో ఏదో ఒక్క లైన్ మాత్రమే పర్ఫెక్ట్గా కోయిన్సైడ్ అయి ఉంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడున్న 10 లైన్స్లో ఏదో ఒక్క లైన్ మాత్రమే మెయిన్ స్కేల్ రీడింగ్తో కరెక్ట్గా కోయిన్సైడ్ ఉంటుంది. బాగా చూడండి, ఇక్కడ ఉన్నటువంటి 8th లైన్ అనేది పర్ఫెక్ట్గా కోయిన్సైడ్ అయింది కదా. సో ఇక్కడ మనం వెన్నియర్ కోయిన్సిడెన్స్లో 8 అని వాల్యూ వేస్తాం. సో ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఎక్స్ట్రా ఫ్రాక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎల్సి అని ఉంది. ఎన్ అంటే ఇక్కడ మనం వెన్నియర్ కోయిన్సిడెన్స్ తీసాం కదా, దాని నెంబర్ 8 అని. ఎల్సి అంటే వాడే ఇచ్చినాడు 0.01 cm అని. అసలు ఎల్సి వచ్చింది ఎలా వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం. సో వెన్నియర్ స్కేల్లో లీస్ట్ కౌంట్ని ఎలా మెజర్ చేయాలి ఇప్పుడు చూడండి. ఇక్కడ మీరు బాగా గమనిస్తే మెయిన్ స్కేల్ రీడింగ్లో 12.5 cm వరకు ఉన్నాయి. సో అంటే ఏమి బాగా గమనించండి, ఇక్కడ ఈచ్ డివిజన్ వచ్చేసి 0.1 cm, అంటే ఏమి 1 mm, 1 డివిజన్ వచ్చేసి 1 mm, అలా 10 డివిజన్స్ కలిస్తే 1 cm.
సో ఈచ్ డివిజన్ వచ్చేసి మనం 0.1 సెంటీమీటర్గా కూడా చెప్పొచ్చు. రైట్, యాక్చువల్గా లీస్ట్ కౌంట్కి ఫార్ములా ఏంటంటే ఎల్సీ ఈజ్ ఈక్వల్ టు 1 MSD మైనస్ 1 VSD. MSD అంటే మెయిన్ స్కేల్ డివిజన్, VSD అంటే వెన్నియర్ స్కేల్ డివిజన్. ఇక్కడ మీరు వెన్నియర్ స్కేల్లో బాగా గమనిస్తే, ఇప్పుడు చూడండి, రెండింటినీ దగ్గరికి చేర్చినప్పుడు వెన్నియర్ స్కేల్లో ఉన్న జీరోత్ లైన్ మెయిన్ స్కేల్లో ఉన్న జీరోత్ లైన్తో పర్ఫెక్ట్గా కోయిన్సైడ్ అయింది. చూడండి, పర్ఫెక్ట్గా కోయిన్సైడ్ అయింది. అయితే ఇక్కడ మీరు బాగా గమనించండి, వెన్నియర్ స్కేల్లో ఉన్న 10 డివిజన్స్ మెయిన్ స్కేల్లో ఎన్ని కవర్ చేశాయి బాగా చూడాలి. ఇక్కడ మీరు బాగా గమనిస్తే వెన్నియర్ స్కేల్లో 10 డివిజన్స్ ఉన్నాయి. సో 10 డివిజన్స్ కూడా మెయిన్ స్కేల్ రీడింగ్లో ఉన్న 9th డివిజన్కి ఈక్వల్ అయ్యాయి. మీరు బాగా దగ్గర నుంచి మీ దగ్గర ఉన్న వెన్నియర్ స్కేల్ వెన్నియర్ క్యాలిపర్స్తో చూడండి, వెన్నియర్ స్కేల్లో ఉన్న 10 డివిజన్స్ మెయిన్ స్కేల్లో ఉన్న 9 డివిజన్స్కి ఈక్వల్ అయ్యాయి. 10 వెన్నియర్ స్కేల్ డివిజన్స్ ఈజ్ ఈక్వల్ టు 9 మెయిన్ స్కేల్ డివిజన్స్. అప్పుడు 1 వెన్నియర్ స్కేల్ డివిజన్ ఏమవుతుంది, ఈ 10 ఇటువైపుకి వస్తే 9/10 మెయిన్ స్కేల్ డివిజన్స్. ఇక్కడ 1 వెన్నియర్ స్కేల్ డివిజన్ ప్లేస్లో 9/10 మెయిన్ స్కేల్ డివిజన్స్ రాయొచ్చు. సో ఇప్పుడు మనం ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే 1 మెయిన్ స్కేల్ డివిజన్ మైనస్ 9/10 మెయిన్ స్కేల్ డివిజన్స్. సో ఇప్పుడు దీన్ని ఎల్సీఎం తీస్తే 10 మైనస్ 9/10 MSD మెయిన్ స్కేల్ డివిజన్స్. సో 1/10 మెయిన్ స్కేల్ డివిజన్స్. సో ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పున్నాం మెయిన్ స్కేల్ డివిజన్లో 1 మెయిన్ స్కేల్ డివిజన్ ఎంత, ఇక్కడ ఉన్న వెనియర్ క్యాలిపర్స్లో 1 మెయిన్ స్కేల్ డివిజన్ వాల్యూ ఎంత, 0.1 అని అక్కడ ఆల్రెడీ రాస్తున్నాం. 1 మెయిన్ స్కేల్ డివిజన్ వాల్యూ 0.1. సో ఆ వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 1 మెయిన్ స్కేల్ డివిజన్ ఈజ్ ఈక్వల్ టు 0.1 cm/10 ఇక్కడ ఉంది కాబట్టి రాసాం. సో 0.1/10 ఏమవుతుంది, 0.01 cm. సో దిస్ ఈజ్ ద లీస్ట్ కౌంట్ ఆఫ్ ది వెన్నియర్ క్యాలిపర్స్. ఇప్పుడు ఎన్ అంటే మనకు వాల్యూ ఉంది 8, ఎల్సీ అంటే 0.01. సో 0.01 × 8 ఏమవుతుంది, 0.08. నౌ హియర్ ఏ ప్లస్ బి, సో ఏ అనే వాల్యూ మెయిన్ స్కేల్ రీడింగ్ 2, బి అనే వాల్యూ ఎక్స్ట్రా ఫ్రాక్షన్ 0.08. సో 2 + 0.08 ఏమవుతుంది, 2.08 అవుతుంది. ఇప్పుడు ఇలా ఒక రీడింగ్ని మనం కంప్లీట్ చేసాం. అదేవిధంగా ఇక్కడ 6 రీడింగ్స్ని మనం కంప్లీట్ చేయాలి. ఎలా అంటే 6 డిఫరెంట్ ప్లేసెస్లో. ఇప్పుడు మనం హారిజెంటల్గా ప్లేస్ చేస్తున్నాం. నెక్స్ట్, సో ఈ పిన్ పాయింట్ ఉంది కదా, ఫస్ట్ మనం ఇలా హారిజెంటల్గా ప్లేస్ చేస్తున్నాం, ఇలా వర్టికల్గా ఇప్పుడు ప్లేస్ చేయాలి. సో అది మళ్ళీ సెకండ్ రీడింగ్ తీయాలి, ఎంత మెయిన్ స్కేల్ రీడింగ్ ఉంది, ఎంత వెన్నియర్ కోయిన్సిడెన్స్ అయింది, తర్వాత ఇంటూ లీస్ట్ కౌంట్తో మల్టిప్లై చేసి టోటల్ వాల్యూని మళ్ళీ సమ్ చేయాలి. సో ఈ విధంగా 6 రీడింగ్స్ తీస్తే, ఆల్రెడీ మా స్టూడెంట్స్ తీస్తున్నారు ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద స్పియర్, ఇక్కడ మీరు గమనించండి. సో వాళ్ళకి ఇచ్చిన స్పియర్కి మెయిన్ స్కేల్ రీడింగ్లో 1.8 వచ్చింది, అదేవిధంగా వెన్నియర్ కోయిన్సిడెన్స్ ఫస్ట్ కేసులో 1 వచ్చింది. సో దాన్ని లీస్ట్ కౌంట్తో మల్టిప్లై చేస్తే 0.01, టోటల్ సమ్ 1.81. అన్నీ కూడా మెయిన్ స్కేల్ రీడింగ్ ఆల్మోస్ట్ సేమ్ వస్తాయి, వెన్నియర్ కోయిన్సిడెన్స్ మాత్రం మారొచ్చు, కొన్ని కేసెస్లో సిమిలర్గా కూడా ఉండొచ్చు, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి, టు ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఫస్ట్. సో ఇదేమి మనం కొలిచింది ఇప్పటి వరకు, డయామీటర్. సో డయామీటర్ దీని యొక్క యావరేజ్ తీయాలంటే ఏమి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేయాలి. సో వీటి యొక్క టోటల్ సమ్ బై 6 వేసాం, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 6 కాబట్టి 6 టైమ్స్ ఈ వాల్యూస్ని మనం మెజర్ చేస్తున్నాం. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ 1.82 సెంటీమీటర్స్. ఇదేంటి, డయామీటర్. సో మనకి ఇప్పుడు రేడియస్ ఫార్ములా ఏమి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు d/2. సో ఆర్ ఈజ్ ఈక్వల్ d/2, డి వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 0.91 cm రేడియస్ వాల్యూ వచ్చింది. సో ఈ విధంగా రేడియస్ని మనం ఫస్ట్ కనుక్కున్నాం. రేడియస్ వాల్యూ కనుక్కున్న తర్వాత వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఫార్ములా ఏమి, మన ఎయిమ్ ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ కనుక్కోవడం. సో ఫస్ట్, ఫర్ దట్ వీఆర్ మెజరింగ్ ద రేడియస్ ఫస్ట్. రేడియస్ వాల్యూ మనకు వచ్చింది 0.91 అని ఇక్కడ మీరు ఆల్రెడీ చూసిన్నారు. సో వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఫార్ములా ఏమి, వి ఈజ్ ఈక్వల్ టు 4/3 πr³. సో ఇక్కడ ఉన్న ఆర్ ప్లేస్లో మనం 0.91ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 4/3 వాల్యూని అలానే రాస్తాం, వాల్యూ ఎంత, 3.14. సో 3.14 అలానే రాసాం, ఆర్ వాల్యూ 0.91 కాబట్టి 0.91 సబ్స్టిట్యూట్ చేసాం. సో దాని వాల్యూని ఈ రకంగా క్యాలిక్యులేషన్ చేస్తే మనకి వాల్యూ 3.14 యూనిట్స్ వచ్చేసి సెంటీమీటర్ క్యూబ్ కాబట్టి సెంటీమీటర్ క్యూబ్ రాసాం. మనం ఇక్కడ వాల్యూని కనుక్కున్నాం, అండ్ దట్
ఆ కేసులోనే మనం మాస్ ఆఫ్ ద స్పియర్ కనుక్కోమని అడిగి ఉన్నారు. సో ఇప్పుడు ఏం చేయాలంటే వాల్యూమ్, ఇచ్చిన వాల్యూని మనం కనుక్కున్న వాల్యూమ్ని రాసుకున్నాం, అదేవిధంగా డెన్సిటీ మనం ఖచ్చితంగా కనుక్కోవాలి. డెన్సిటీ ఆఫ్ ద బ్రాస్ ఏంటంటే మనకిచ్చింది బ్రాస్ స్పియర్ కాబట్టి దాని యొక్క డెన్సిటీ 8.4 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్డ్ ఉంటుంది. సో మాస్ ఆఫ్ ది బ్రాస్ స్పియర్ వచ్చేసి మనకున్న ఫార్ములా, యూజువల్ గా మనకున్న ఫార్ములా ఏంటంటే డెన్సిటీ రో ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. మనం ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏంటి, మాస్. సో మాస్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, రో వి అవుతుంది. ఈ వి యూతలకు వస్తే సో ఆ వాల్యూని మనం ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. వి ప్లేస్ లో 3.15 మనం మెజర్ చేసిన వాల్యూని ఇక్కడ రాసుకున్నాం, అండ్ రో డెన్సిటీ వచ్చేసి 8.4 అది కూడా రాసాం. సో దాన్ని మల్టిప్లై చేస్తే వచ్చిన వాల్యూ 26.46. సో దిస్ ఈస్ ద మాస్ ఆఫ్ ద స్పియర్. ఈ విధంగా ఫస్ట్ కేస్ మనకు అయిపోయింది. ఒకవేళ టు సెకండ్ కేస్ టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద సిలిండర్ క్వశ్చన్ కనుక మీకు వస్తే, సిలిండర్ ని ఈ విధంగా ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసిన తర్వాత పైన స్క్రూని టైట్ చేసుకోవాలి. ఒకవేళ అది కింద పడిపోయినా మెజర్మెంట్ లో ఏం మిస్టేక్ ఉండదు. కూడా ఏంటంటే టు ఫైన్ ద లెంత్ ఆఫ్ ద సిలిండర్ కి బాక్స్ చూడండి, టేబుల్ అన్నిటికీ సేమే, మెయిన్ స్కేల్ రీడింగ్, వెనియర్ కోఇన్సిడెన్స్, ఎక్స్ట్రా ఫ్రాక్షన్, టోటల్ రీడింగ్. సో ఎలా మెజర్ చేయాలి, ఇక్కడ చూడండి, సిలిండర్ని ఈ రకంగా ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసిన తర్వాత సేమ్ మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత ఉందో చూడాలి. వెన్నియర్ స్కేల్ యొక్క జీరోత్ లైన్ మెయిన్ స్కేల్లో ఎన్ని కవర్ చేసింది, ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత వచ్చిందంటే 2.7 వచ్చింది. సో ఆ వాల్యూని ఇక్కడ రాసుకోవాలి, 2.7. సో వెన్నియర్ కోఇన్సిడెన్స్ ఎంత, ఈ వాల్యూ ఇక్కడ చూడాలి. ఈ 10 లైన్స్లో ఏదో ఒక్క లైన్ మాత్రమే మెయిన్ స్కేల్ రీడింగ్తో కోయిన్సైడ్ అయి ఉంటుంది, ఆ వాల్యూ ఏంటో మనం చూడాలి. థర్డ్ లైన్ అనేది మనకి ఇక్కడ కోయిన్సైడ్ అయింది మెయిన్ స్కేల్ రీడింగ్తో. సో వెన్నియర్ కోయిన్సిడెన్స్ వచ్చేసి ఇక్కడ 3గా నెంబర్ వేశాం. సో ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని ఎన్ని ఇంటూ ఎల్సీ చేయాలి. ఎల్సీ అంటే ఏమి, 0.01 సెంటీమీటర్. సో 3 × 0.01 ఏమవుతుంది, 0.03. నౌ ఏ ప్లస్ బి, ఏ అంటే ఏంటి మెయిన్ స్కేల్ రీడింగ్, బి అంటే ఏంటి ఇక్కడ వచ్చిన ఎక్స్ట్రా ఫ్రాక్షన్. సో 2.7 ప్లస్ 0.03 ఏమవుతుంది, 2.73 అవుతుంది. సో ఇప్పుడు మనం ఒక రీడింగ్ తీసాం, అలా ఎన్ని చేయాలి, 6 రీడింగ్స్ తీయాలి, అంటే 6 డిఫరెంట్ ప్లేసెస్లో తీయాలి. సో ఫస్ట్ మనం ఎడ్జ్లో పెట్టుకుంటాం, మళ్ళీ కొంచెం జరుపుతూ మళ్ళీ సెంటర్లో, సో మళ్ళీ ఆ ఎడ్జ్కి. సో మొత్తం మీదుగా ఇలా ఒక 6 రీడింగ్స్ మనం తీయాల్సి ఉంటుంది. సో దీని రీడింగ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. స్టూడెంట్స్ ఆల్రెడీ చేస్తున్నారు టు ఫైన్ ద లెంత్ ఆఫ్ ది సిలిండర్. సో చూడండి, వీళ్ళకి మెయిన్ స్కేల్ రీడింగ్ అన్ని 2.5 వచ్చాయి, వెన్నియర్ కోయిన్సిడెన్స్ మాత్రం మారుతూ ఉంటుంది, లేదా సేమ్ అయినా ఉండొచ్చు, నో ప్రాబ్లం. సో దాన్ని ఇంటూ లీస్ట్ కౌంట్తో మల్టిప్లై చేసి ఏ ప్లస్ బి చేయాలి. సో మనం కనుక్కోవాల్సింది లెంత్, అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి టోటల్ రీడింగ్ వాల్యూస్ అన్నిటిని సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేస్తే లెంత్ వచ్చేస్తుంది. సో లెంత్ అంటే చూడండి, ఇవన్నీ సమ్ చేసాం, బై 6 వేసాం, సో వచ్చిన వాల్యూనే ఈ సిలిండర్ యొక్క లెంత్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది గ్లాస్ ప్లేట్ అన్నప్పుడు గ్లాస్ ప్లేట్ని ఈ రకంగా మనం ప్లేస్ చేయాలి. 6 రీడింగ్స్ ఇక్కడ కూడా మనం తీయాల్సి ఉంటుంది కాబట్టి ఒక ఎండ్ నుంచి రెండో ఎండ్ వరకు 6 డిఫరెంట్ ప్లేసెస్లో ఇలా చేసుకుంటూ మనం వెళ్ళాలి. సో ఒక చోట మనం ఫిక్స్ చేసి ఇక్కడ వాల్యూ ఎంత ఉందో చూడాలి. సో ఇక్కడ చూడండి, వెన్నియర్ స్కేల్లో జీరోత్ లైన్ ఆల్మోస్ట్ 7.5 మెయిన్ స్కేల్లో కవర్ చేసింది. సో మెయిన్ స్కేల్ రీడింగ్ ఏమవుతుంది, 7.5 అవుతుంది. తర్వాత వెన్నియర్ కోయిన్సిడెన్స్ ఎంతో చూసి ఆ నెంబర్ వేయాలి, తర్వాత లీస్ట్ కౌంట్తో మల్టిప్లై చేయాలి. సో ఈ రకంగా సేమ్ లెంత్ ఆఫ్ ద సిలిండర్ ఏదైతే కనుక్కున్నామో అన్ని రీడింగ్స్ ఇలా చేయాలి. సో ఇలా చేస్తే లాస్ట్లో వచ్చిన వాటిని మళ్ళీ మనం తీస్తే ఇక్కడ మనకి లెంత్ ఆఫ్ ది గ్లాస్ ప్లేట్ అనేది వస్తుంది. సేమ్ అదేవిధంగా బ్రెడ్త్, బ్రెడ్త్ని మనం ఎలా మెజర్ చేయాలంటే ఈ రకంగా. సో ఇక్కడ 1 వాల్యూ తీస్తాం, ఎంఎస్ఆర్ విఎస్ఆర్ అన్నీ చేస్తాం. సో ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ వచ్చేలోపు 6 డిఫరెంట్ ప్లేసెస్లో 6 వాల్యూస్ మనం ఇక్కడ మెజర్ చేయాల్సి ఉంటుంది. వాటి యొక్క యావరేజ్ వాల్యూస్ని వేస్తే మనకి గ్లాస్ ప్లేట్ యొక్క బ్రెడ్త్ వస్తుంది. సో ఈ రకంగా వెన్నియర్ క్యాలిపర్స్ ఎక్స్పెరిమెంట్ అనేది ఉంటుంది.